దేవుడు బైబిల్లో ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? అందంగా ఉన్నాడని అందగాళ్లను దేవుడు ఎన్నుకోడు, జ్ఞానం ఉందని జ్ఞానం కలిగిన వాళ్ళను దేవుడు ఎన్నుకోడు. బైబిల్లో దేవుడు ఎన్నుకున్న వాళ్ళను చూస్తే అసలు పండితులను కాదు దేవుడు ఎన్నుకున్నది, విద్య లేని పామరులను ఎన్నుకున్నాడు, పనికి రానటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఎందుకు? చేతగానటువంటి వారిని ఎన్నుకున్నాడండి దేవుడు, అంటే బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. బైబిల్లో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:29 దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:29 స్పష్టంగా దేవుడు అక్కడ రాసి ఉంచాడు పౌలు ద్వారా. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? జ్ఞానులను కాదు, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? జ్ఞానులనా? ఎవరిని? బలహీనులను ఏర్పరచుకున్నాడు, నీచులను ఏర్పరచుకున్నాడు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను, మరి అదేవిధంగా వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి చేపలు పట్టే జాలర్లను దేవుడు పిలిచాడు, గొర్రెలు కాసుకునే కాపర్లను దేవుడు తన సేవ కోసం పిలుచుకున్నాడు. పనికి మాలినటువంటి వారిని అనగా నీచులను, అందరి చేత తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా నువ్వు ఇంటి పనికి పనికి రావు నువ్వు అని చెప్పేసి దావీదును ఇంటి పని నిమిత్తం కాకుండా మరి ఎందుకు పనికి రావు నువ్వు అని చెప్పేసి గొర్రెలు గాయడానికి పంపించారండి దావీదును. అటువంటి మరి పనికి రాడు, లోకం పనికి రాడు అని అనుకునే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈరోజు నిన్ను ఎవరైనా నువ్వు ఎందుకు పనికిరావు, చేత కాదు నీకు, నువ్వు ఎన్నిక లేనోనివి, జ్ఞానం లేనోనివి, నువ్వు సరైనటువంటి మరి ధనము లేనటువంటి వానివి, నువ్వు ఏం పని చేస్తావు, నువ్వు ఎందుకు పనికి వస్తావు అని ఒకవేళ నిన్ను ఎవరైనా అంటున్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లోకం నిన్ను వెర్రివారిగా చేసిందేమో, లోకం నిన్ను అవసరానికి వాడుకొని వదిలేసిందేమో, దేవుడు మాత్రం నిన్ను ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్.